పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులం అందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కార్ట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము, ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు, మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ, పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా. ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు 10 స్థానాల్లో 7 స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని